ఈరోజు ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. మాటల రచయితగా సినీ కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. దర్శకుడిగా నువ్వే నువ్వేతో అరంగేట్రం చేసి వరుస హిట్లతో దూసుకుపోయారు. మధ్యలో అపజయాలు ఎదురైనా అరవింద సమేతతో హిట్రాక్ ఎక్కారు త్రివిక్రమ్. తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ది ప్రత్యేక స్థానం. భారీ డైలాగుల పరంపర కొనసాగుతున్న సమయంలో సింపుల్ పంచి డైలాగులతో తనదైన స్టైల్ను క్రియేట్ చేసుకున్నారు ఆయన. మాటల రచయితగానే కెరీర్ మొదలుపెట్టిన అనంతరం దర్శకుడిగా బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసే స్థాయికి ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరంలో పుట్టిన త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల శ్రీనివాస్. విద్యాభ్యాసం అంతా పక్క ఊరైన భీమవరంలోనే చేశారు ఆయన. అనంతరం సినిమాల మీద ఇంట్రెస్ట్తో స్నేహితుడు ఒకప్పటి హాస్య నటుడు ఇప్పటి హీరో సునీల్తో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. అవకాశాలు రాకపోవడంతో మళ్లీ లెక్కలు మాస్టారుగానే విద్యార్థులకు ట్యూషన్ చెప్పారు. అలా కామెడీ యాక్టర్ గౌతమ్ రాజు పిల్లలకు పాఠాలు చెప్తూ సినిమా వాళ్లతో పరిచయం పెంచుకున్న ఆయన మెల్లగా మాటల రచయితగా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయన మాటలు అందించిన స్వయంవరం, నువ్వు నాకు నచ్చావు, మన్మథుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలవడంతో దర్శకుడిగా అవతారమెత్తారు. దర్శకుడిగా నువ్వే నువ్వేతో మొదలుపెట్టిన ప్రస్థానంలో మహేష్తో అతడు, పవన్తో జల్సా, అత్తారింటికి దారేది, బన్నీతో జులై లాంటి మూవీలతో సూపర్ హిట్లు కొట్టారు. ఇప్పటికే రికార్డులు తిరగరాస్తూనే ఉన్నారు. మధ్యలో ఖలేజా, అజ్ఞాతవాసి లాంటి అట్టర్ ఫ్లాప్లు వచ్చినా ఎన్టీఆర్ అరవింద సమేతతో మళ్లీ హిట్రాక్ ఎక్కాడు త్రివిక్రమ్. గ్లామర్ రంగంలో ఉన్న త్రివిక్రమ్లో వేదాంత ధోరణి కూడా కనిపిస్తుంది. అడపాదడప ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దర్శకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఐనే న్యూస్ ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.